దాడులపై ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్లో ఎక్కడ చంద్రబాబు పేరు లేకపోయినా ఆయన అక్రమాలు బయటపడ్డాయంటూ వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. వారం వారం కోర్టుకు వెళ్లే వ్యక్తులు చంద్రబాబుకు కూడా అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. మేము దేశంలోని అనేక ప్రాంతాల్లో 40 చోట్ల ఇన్క్లూడింగ్ హైదరాబాద్, విజయవాడ, పూనా, కడప లాంటి చోట్లతో సహా కలిపి 40 చోట్ల దాడులు చేశామని, దానిలో కొద్ది డబ్బు మాకు స్వాధీనం 75 లక్షల దాకా స్వాధీనం ఎక్కడో తెలియదు, ఒక 75 లక్షల రూపాయలు నగదు మేము స్వాధీనం చేసుకున్నామని చెప్పబడింది. మరి దీనిలో ఎక్కడైనా చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారని కానీ వచ్చిందని కానీ ఉందా? ఎవరైతే ఒక పిఎస్ సెర్చింగ్ ఆపరేషన్ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేషన్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఏ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ సీజ్డ్, ఎవరని చెప్పారా ఈ నోట్లో చంద్రబాబు గారి పిఏ అని కానీ లేక ఇంత సీజ్ చేశామని చెప్పారా? అవినీతిలో కూరుకుపోయి తెలుగుదేశం మీద నిందలేయటానికి ఒక కార్యాచరణ, ఇలాంటి వ్యక్తులు నీతి నియమాల గురించి మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టకరం.